ఈ రోజు రెండో టాపిక్ వకీల్ సాబ్. నేను నిన్నే చూశా వకీల్ సాబ్. ఆఫ్ కోర్స్ పబ్లిక్లో చూడలేదు, ఇంట్లోనే చూశా. అద్భుతమైన సినిమా, అండ్ అవుట్ అండ్ అవుట్ ఒక మంచి మెసేజ్తో పాటు ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ పవన్ కళ్యాణ్ షో. మరి 8వ తారీఖు అంటే మొన్న ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది మా రాష్ట్ర ప్రభుత్వం. 10 రోజుల క్రితం 2 వారాల క్రితం రంగ్దే అని ఒక సినిమా వచ్చింది. నితిన్ రెడ్డి అందులో హీరో. సో నితిన్ రెడ్డి హీరో కనుక పట్టించుకోవాలా, రేట్లు పెంచుకున్నారు, బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి చెందిన హీరో. సరే, రాజకీయాలు కాసేపు పక్కన పెడదాం. కాపు సామాజిక వర్గానికి చెందిన హీరో, బట్ అన్ని సామాజిక వర్గాలను కూడా అత్యంత ప్రేమగా చూసుకునే హీరో. మరి ఆ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా తెల్లారితే రిలీజ్ అనగా మరి 8వ తారీఖు నాడు ఒక ఆర్డర్. ఏంటంటే రేట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు మా భీమవరం, మా తాడేపల్లిగూడెం లాంటి ఊర్లో ఎంతండి టికెట్? మల్టీప్లెక్స్ అయితే 150 రూపాయలు బాగా హై ఎండ్ సీటింగ్కి. మామూలుగా అయితే నాన్ ఏసీ థియేటర్లో అయితే ప్రీమియం సీటింగ్కి 50 రూపాయలే. 15 రూపాయలు కూడా అమ్మాలి కింద టికెట్లు. మరి నగర పంచాయతీలో అయితే 35 రూపాయలే హైయెస్ట్. నగర పంచాయతీల్లో ఏదైనా మల్టీప్లెక్స్ డీలక్స్ మంచి థియేటర్లు కడితే హయ్యెస్ట్ రేట్ 80 రూపాయలు. ఇది 2013లో ఉన్న రేట్లకి ఈ కుమార్ విశ్వజిత్ అనే ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఇంతేకాకుండా మరి థియేటర్లో కూడా మరి ఏదో ఆల్ ఇండియా న్యూస్ పూర్వం వేయాలని ఉండేది. ఇప్పుడు వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన స్లైడ్లు, అమ్మఒడి, జగనన్న దీవెన ఇలా చక్కటి చిరునవ్వుతో 2 నిమిషాలు వేస్తే భరించాలట ప్రజలు. ఇంటర్వెల్కి ఒక 30 సెకండ్లు కూడా భరించాలట. ఇంకా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్లకు అమ్మాలి, ఎందుకంటే ప్రజలు డబ్బులు సేవ్ చేసుకోవాలి. సినిమాలు టికెట్లకి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు. మేము మటుకు, మా ప్రభుత్వం మటుకు గతంలో 70 రూపాయలకు అమ్మిన బీరు 150-200 రూపాయలకు అమ్ముతాం. మరి 50 రూపాయలకు అమ్మిన క్వార్టర్ 150 రూపాయలకు అమ్ముతాం. అక్కడ మరి ఈ సినిమాలు చూసి జనం డబ్బులు వృధా చేసుకుంటే మరి మాకు రావాల్సిన రెవెన్యూ, అంటే మా ప్రభుత్వానికి మాకు రావాల్సిన రెవెన్యూ రాదని భయం కావాలి. అలాగే మరి రెడ్డి హీరోకు న్యాయం, కాపు హీరోకు ఒక న్యాయమా, ఇదేం అన్యాయం అని కూడా మరి విఘ్నులైన ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది. పైగా ఇటువంటి కులాల మధ్యన చర్చలు ఇవన్నీ మరి మంచిది కాదు. రెడ్డి హీరో అయితే ఏంటి, కాపు హీరో అయితే ఏంటండి, సినిమా హీరో సినిమా హీరో. సో రెడ్డి కొరువులు కాపు కొరువులు అనేది పద్ధతి కాదు. మరి సరే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు, మనం ఊరుకున్నామా? ఇప్పుడు హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాం. ఎందుకు? ప్రజలు రేట్లు పెరిగితే ఇబ్బంది పడతారట. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడే గుర్తొచ్చిందా? 2 సంవత్సరాల నుంచి ఏమైంది? ప్రజలు 2 సంవత్సరాల నుంచి గుర్తురాలేదా? ఇప్పుడు వకీల్ సాబ్ రిలీజ్కి గుర్తొచ్చింది. మరి చూడాలి ఏమవుతుందో. మరి త్వరలో మే 13న మరి మా ముఖ్యమంత్రి గారిని మరి ఎందుకనో మంచిదే, ముఖ్యమంత్రి గొప్ప నాయకుడు విష్ణుమూర్తి అని దీక్షితులు గారు అన్నాడు కాబట్టి చిరంజీవి గారు కూడా ఆరాధించడంలో అభిమానించడంలో తప్పులేదు. ఇటువంటి నాయకుడు మరి ఏదేదో మంచి మంచి పొగడ్తలు మా మనసులో భావనలే. మేము మా ముఖ్యమంత్రి గారు గురించి అనుకునియే చిరంజీవి గారి 180 కూడా వచ్చింది, చాలా సంతోషం. మరి ఇప్పుడు ఆచార్య సినిమా చిరంజీవి గారి సొంత ప్రొడక్షన్ కూడా, మరి ఆచార్య సినిమాకి మళ్ళీ రూల్ మారుస్తారా?
మరి ఇదే రేట్లు 50 రూపాయలు 100 రూపాయలు 70 రూపాయలు రేట్లే ఆచార్యకు కూడా ఉంచుతారా? అప్పుడు మరి ఆచార్య గారి రియాక్షన్ ఏంటి? ఇది కూడా మంచి నిర్ణయం అని ఆచార్య గారు అని సినిమా ఇండస్ట్రీని మరి ఏదన్నా అంటారా? మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. ఎందుకంటే మరి ఇదంతా కేవలం కక్ష. ఎస్, రూల్ లేదు, రైమ్ లేదు, కక్ష. నాకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం వచ్చినా నేను చేస్తాను, లేదా ఆ హీరో సినిమాలు బ్యాన్ చేస్తాను, ఇష్టం. గతంలో కూడా ఒక పెద్ద హీరో సినిమాని జయలలిత గారు అలాగే చేశారు. మా ముఖ్యమంత్రి గారు కూడా జయలలిత గారు అంటే విపరీతమైన వర్షిప్, ప్రతిదీ ఆవిడనే కాపీ కొట్టాలని చూస్తారు. బట్ ఒరిజినాలిటీ ఒరిజినాలిటీ, కాపీ కాపీయే కుదరదు, ఎంత కాపీ కొట్టాలన్నా అందరికీ. సో మీరు ఏం చేసినా ఆ సినిమా అయితే హిట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేసినా కూడా పెద్ద ఉపయోగం లేదు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాలను ఇలాగే చేస్తే మళ్ళీ ఆయన ఫుల్ ఫోకస్ అంతా రాజకీయాల మీద పెట్టచ్చు. అంచేత సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకొని ఇస్తే మీరు చేసుకునేది మీరు చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.